వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యురాలు రజనీ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులు గారు అందరికీ కూడా డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం నుంచి 1947 ఆగస్టు 1 అయినప్పటికీ కూడా 1950 జనవరి 26న మనకి ప్రత్యేకమైన రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగం ఏర్పరుస్తుంది. ఈ రాజ్యాంగంలో పౌరులందరికీ కూడా హక్కులేంది నిజమైంది తెలియజేస్తూ, అట్లానే మన వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ప్రవేశపాలు ఈ దేశానికి చూపించిన వ్యవస్థ ఈ రోజు కార్యక్రమాలు తీసుకోవాలి. మనకు ఇచ్చిన రాజ్యాంగం మనందరి యొక్క అదృష్టం. ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పారదర్శకంగా పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే గారు, ప్రతి కార్యక్రమంలో కూడా వాలంటీర్స్ ద్వారా కులమతాలు అంటే విశ్లేషణ లేకుండా పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే గారికి మన అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వందే మాతరంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. మీ అక్కగా మీ ఆడపడుచుగా మనమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాము.
ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు చాలా చక్కగా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా చక్కగా అవన్నీ కూడా అమలు జరగడం మనం అందరం కూడా చూస్తున్నారు. రీసెంట్గా జరిగిన పథకాలు కూడా చాలా మంది అసలు వాళ్ళ ఆనందాలు అవసరం లేదు. ఎందుకంటే నాయకులందరూ కూడా జనాల్లోకి వెళ్ళి వాళ్ళందరూ స్వయంగా వారి వారు వ్యక్తపరిచే ఆనందం, పార్టీల కఠినంగా వారు వ్యక్తపరుచుకున్నటువంటి ఆనందము, వారు చెప్తున్నటువంటి మాటలు నిజంగా ఎప్పుడు కూడా మరవలేనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలాగే రాని వాళ్ళందరూ కూడా మంచి భరోసా అని అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికి మనం తెలుసుకోవాలి రాలేదు, వాళ్ళ అర్హులు అన్నప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి అందజేయడమే మన ప్రభుత్వ లక్ష్యము, మన జగనన్న లక్ష్యము. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ మనం కానీ వారందరూ అందజేయడానికి ఆ బాధ్యత కానీ మనం ఇక్కడ కూడా ముందు పెడతాము. ముందుగా కాదు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం, ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే మనం లక్ష్యంగా ముందు పెడతా ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూసుకోవడం, వారికి చూసుకున్నటువంటి ఆదరణ, అలాగే నాయకులుగా అన్నీ కూడా అంటుంది. ఈరోజు ఒకప్పుడు ఒక పెన్షన్ రాయాలన్నా ఒకటి రాయాలన్నా మీరు మనకు చెప్పి నాయకులుగా మీరందరూ కూడా చెప్పి దాని గురించి అది ఎప్పుడు కూడా ఏంటో అనే ఒక క్లారిటీ లేకుండా కాస్త టైం పడితే వ్యవహారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి కూడా మనం ఒక లోన్ డెలివరీ మరియు మనం అందరం కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు మనం ఉన్నటువంటి సచివాలయం వస్తాం. ఎన్నో సహకారంతో మనం అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అమలు చేయడం